ఇంత పెద్ద బిల్డింగ్ ఎట్లా కట్టారు? 11-12 ఏసీలు పెట్టారు, 2 లిఫ్టులు, స్విమ్మింగ్ పూల్ ఉందా? ఇప్పుడు కోటీశ్వర్ ఎమ్మెల్యే లేని వాళ్ళు, ఎంపీ లేని మినిస్టర్ స్కూటర్ తిరగలేదా? ఇప్పుడు మీకు మినిస్టర్ గారికి రారా పోరా అనుకునేంత ఫ్రెండ్షిప్ ఇద్దరు కలిసి టోర్నమెంట్? ఆయన ఒక టీం ఆడ, నేను ఒక టీం ఆడ. ఇప్పుడు తను రాజకీయాల నుంచి పక్కకు తప్పుకున్నట్టు ఇప్పుడైతే లేదు. ఎంఎస్ఆర్ గారితో మీకు బంధుత్వం ఉన్నట్టుంది? ఎంఎస్ఆర్ గారు 18 పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నేను వ్యతిరేకం చేసిన ఎంఎస్ఆర్. సో అందుకనే ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడినా కూడా మీరే ఆయన కౌంటర్ ఇస్తున్నారు. పొన్నం ప్రభాకర్ అంటారు ఫ్యామిలీ డివైడ్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేసి ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఎంపీగా పోటీ చేసిన ఇక్కడికి వెళ్ళి ఎంఎస్ఆర్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఎంఎస్ఆర్ గారికి కష్టపడి పనిచేసినాం, 17,000 మేడతో గెలిచాం. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఓడిపోయినాకప్పుడు గొప్ప మా గొప్ప నాయకుడు వచ్చి అంటాడు సునీల్ గారు, నువ్వే దిక్కు కరీంనగర్ పార్టీకి, ఎవరు లేరు ఇక్కడ నాయకుడు, మీ పార్టీకి చెందిన వాళ్ళే కంప్లైంట్ చేశాడు ఈ వర్క్లో నాణ్యత లేదు. నా వారికి ఏం అవగాహనతో నాకు తెలియదు. రవీందర్ సింగ్ గారు ఆయనకంటూ ఒక రూపాయికి అంత్యక్రియలను ఒక స్కీమ్ పెట్టి, అంటే ఆయన పెట్టుకున్న స్కీమ్ అని మీ వైపు నుంచి మీరు అలాంటిది ఏదైనా ఇప్పుడు మన కరీంనగర్లో ఉన్నటువంటి బ్రహ్మ సామాజిక వర్గాన్ని చూస్తే మీరు ఎందుకు ఇంత లో ప్రొఫైల్గా కనబడుతున్నారు? మాది కరీంనగర్ జిల్లాలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఫ్యామిలీ, మాది ఒక 100-200 కోట్లతో సమానం. సునీల్ రావును ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, నెక్స్ట్ అసెంబ్లీకి సునీల్ రావును ప్రమోట్ చేస్తున్నారు అనేది ఒక వాదన ఉంది. ఇప్పుడు నాకు ప్రపోజ్ చేసిండు, రిటర్న్ ఇచ్చిండు.